వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్ పై రచ్చ కొనసాగుతోంది. ఆయన సొంత సామాజిక వర్గం నేతలు గోరంట్ల తీరుపై మండిపడ్డారు. కురుబలకు ఏ ఒరగా పెట్టారని ప్రశ్నించారు. నమ్మి ఓట్లేస్తే కురుబ సామాజిక కులస్తుల ఆత్మగౌరవం బజారు కీడ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎంపీ ల్యాడ్స్ కింద ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని గోరంట్లకు సవాల్ విసిరారు. పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి సభ్యుడు అయినటువంటి గోరంట్ల మాధవ్ గురించి దేశం మొత్తం మారుమోగుతా ఉంది. ఆయన చేసింది ఆకృత్యాలు అందరికీ తెలుసు, చూశాము. అది మన పక్కిరప్ప గారు కూడా నిర్ధారించింది ఏంటంటే ఆయన చెప్పిన వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు అని. ఒరిజినల్ వీడియో కాకపోతే అది డూప్లికేట్ వీడియో, నలుగురు పంపిస్తే అదే డూప్లికేట్ వీడియో అవుతుంది. కానీ ఒరిజినల్ వీడియో అయితే ఉంది కదా, ఉన్నదాన్ని మార్ఫింగ్ చేశారు అని చెప్పి దాన్ని ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులకి తర్వాత కురుబ కులస్తులకి కమ్మ కులస్తులకి మధ్య తగాదాలు పెట్టడం ఇది సమంజసం కాదు. కబడ్దార్ గుర్తుపెట్టుకో, ఇది కరెక్ట్ కాదు. కులాల మధ్య కుంభలాటల్లో జనాలు నలిగిపోతారు, నాయకులు కాదు. ఊర్లో పరిస్థితులు ఎట్లున్నాయో మాకు తెలుసు. ఈ జనాల్లో బతుకుతాండి మేము. నువ్వు ఎక్కడో పోయి పార్లమెంట్లో ఢిల్లీలో కూర్చుంటావు, ఢిల్లీలో కూర్చొని ఆడపోయి కబుర్లు కథలు పద్యాలు తెప్పొస్తున్నావా కానీ రాష్ట్రానికి సాధించింది సున్నా. నీ ఎంపీ లాడ్జ్ కింద రాష్ట్రానికి ఎంత తెచ్చావు, సంఘానికి ఎంత తెచ్చావు, మా పార్లమెంట్కి ఏం చేశావు రా. మా నాయకులు పార్లమెంటరీ రెండు మెంబర్గా ఉన్నప్పుడు ఇదే పార్ట సారి గారు చేసిన ఎన్ని బస్ సెంటర్లు చూపిస్తాను రా, ఎన్ని రోడ్లు వేశారో చూపిస్తాను రా. నీ పార్లమెంటేరియన్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి 3 సంవత్సరాల్లో ఏం చేశావో మాకు ఇప్పుడు చూపి.